మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కుజుడు జూలై నెల ప్రారంభం నుండి ఆగస్టు 18 తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేయనున్నాడు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కుజుడి సంచారం వల్ల ఆగస్టు 18 వరకు ఈ నాలుగు రాశుల వారికి మంచి ప్రయోజనాలను పొందబోతూ ఉన్నారు అని, వీరు పట్టిందల్లా బంగారం అవుతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. మరి ఆ నాలుగు రాశుల వారు ఎవరు, వీరికి కుజుడు సింహరాశిలో సంచారం చేయటం వల్ల ఎటువంటి అదృష్టం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ నాలుగు రాశుల వారు ఈ ఆగస్టు 18 వరకు కుజుడి అనుగ్రహం కలగడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని అంగారకుడు అని కూడా పిలుస్తారు. కుజుడిని గ్రహాల పాలకుడు అని అంటారు. కుజుడు మన రాశిలో బలంగా ఉంటే మనం దేనినైనా సాధించగలుగుతాము. ధనానికి లోటు ఉండదు, భూలాభం కలుగుతుంది, ధైర్యంతో పనులను ప్రారంభిస్తాము, జీవితంలో ముందుకు సాగుతాము. కుజుడు ధైర్యం, భూమి, వివాహానికి కారకుడు. జీవితంలో కుజుడు శుభస్థానంలో ఉంటే దేనికి లోటు ఉండదు, అదే అశుభస్థానంలో ఉంటే అన్ని సమస్యలనే ఎదుర్కొంటాము. కుజుడు తన కదలికను మార్చుకున్నప్పుడు మానవ జీవితాలపై దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అది మంచి ప్రభావం కావచ్చు లేదా చెడు ప్రభావం అయినా ఉండవచ్చు. అయితే ఈ 2023 సంవత్సరంలో కుజుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రయాణిస్తున్నాడు. ఈ సింహరాశిలోనే ఆగస్టు 18 వరకు ఉంటాడు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. దీని కారణంగా ఈ నాలుగు రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నట్లు, విజయాలను సాధించబోతున్నట్లుగా జ్యోతిష్య పండితులు అంటున్నారు. అందులో మొట్టమొదటి రాశి వృషభరాశి. వృషభరాశి వారికి కుజుడి సంచార సమయంలో మంచి ఫలితాలను పొందుకుంటారు. సింహరాశిలో కుజుడి సంచారం వల్ల వృషభరాశి వారికి జీవితంలో ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సరదాగా ఆనందంగా గడుపుతారు. అనుకోని ధనలాభం ఉంటుంది. బంధుమిత్రుల వల్ల కానీ ప్రభుత్వం నుండి కానీ ధనం పొందుకుంటారు. పెండింగ్లో ఉన్న డబ్బుకు సంబంధించిన సమస్యలు కానీ, డబ్బుకు సంబంధించిన పనులు కూడా ముందుకు సాగుతాయి. ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు. డబ్బును పొదుపు చేయడానికి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. చేతి నిండా డబ్బు ఉంటుంది. ఏది కావాలంటే అది కొనుక్కోవడానికి డబ్బు లభిస్తుంది. భవిష్యత్తు కోసం డబ్బు బాగా పొదుపు చేసుకోగలుగుతారు. ఇప్పటి వరకు తీరని సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోతాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఆగస్టు నెల 18 లోపే మంచి సంబంధం లభిస్తుంది. దానికి మీరు బాగా కృషి చేయాలి. కుజుడు వృషభరాశిలో 3వ స్థానంలో సంచారం చేయటం వల్ల పనులలో ఉత్తేజంగా పాల్గొంటారు. మీలో ధైర్యం, ఉత్సాహం, శక్తి పెరుగుతాయి. మీరు భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందుతారు. అలాగే శత్రులపై విజయాన్ని కూడా సాధిస్తారు. మీ పోటీదారులపై విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. వృషభరాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఇంకా కుజ సంచారం వల్ల అదృష్టం పట్టబోయే రాశి సింహరాశి. సింహరాశిలోనే కుజుడు సంచారం చేయటం వల్ల వీరికి ఈ కాలం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. ఈ కాలంలో ఏ పని తలపెట్టినా అందులో విజయాలనే చూస్తారు. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. మీ పదవి వృద్ధి చెందే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. భూమి, వాహనము, డబ్బు విషయంలో విజయం సాధిస్తారు. కుజ సంచారం వల్ల సింహరాశి వారికి ధనలాభం ఎక్కువ కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తాయి. విదేశాలలో చదువు కోసం ట్రై చేసేవారికి, ఉద్యోగం కోసం ట్రై చేసేవారికి వీసా లభిస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఇది చాలా మంచిగా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. వ్యాపారం లాభబాటలో నడుస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు, ఆలోచనలు మీకు మంచి లాభాలను ఇస్తాయి. ఇతరులు కూడా మీకు సహాయకారులుగా ఉంటారు. నిందారోపణల నుండి బయటపడతారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఉల్లాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మీ ఆదాయం పెరుగుతుంది.
మీరు డబ్బును ఆదా చేయడానికి ఎక్కువ కృషి చేస్తారు. ఇంకా కుజ సంచారం వల్ల జీవితంలో అద్భుతమైన మార్పులను చూడబోయే రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కుజగ్రహ సంచారం వల్ల చాలా పనులకు శుభప్రదంగా ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి, ఏవైనా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. నిలిచిపోయిన మీ పనులు పూర్తి అయిపోతాయి. అస్సలు కావు అనుకున్న పనులు కూడా మీరు ఊహించిన రీతిలో పూర్తయిపోతాయి. ఇంట్లో కొన్ని శుభకార్యాలను చేస్తారు. ఇంటి పనుల కోసం డబ్బును అధిగా ఖర్చు చేస్తారు. ఈ కాలంలో మీకు కుజ సంచారం వల్ల డబ్బు అధికంగా లభిస్తుంది కాబట్టి ఆగిపోయిన పనులను, ఇంటి నిర్మాణాలను ముందుకు కొనసాగించేలాగా చేస్తారు. ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయం. పై చదువుల కోసం మీరు తీసుకునే నిర్ణయాలు మీకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఒక పక్క చదువుకుంటూనే మరొక పక్క కోచింగ్ వంటివి తీసుకోవడానికి ఆలోచనలు చేస్తారు. అందరికన్నా ముందంజలో ఉండాలనే ఆలోచన మీలో పెరుగుతుంది. విద్యార్థులకు కోరుకున్న ఇన్స్టిట్యూట్లో ప్రవేశం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుజుడు సింహరాశిలోనికి ప్రవేశించటం వల్ల శుభ ఫలితాలను అందుకోబోయే రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకోని ధనం చేతికి అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. కుటుంబంలో ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఊహించిన ధనలాభం పొందుతారు. సంతానం వృద్ధి చెందుతుంది. పిల్లలు బాగా చదువుల్లో ముందంజలో ఉండి మీ పేరును నిలబెడతారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. మీరు పనిచేసే చోట అందరి అభిమానాలను పొందుకుంటారు. ఈ కాలం అంతా కూడా మీరు సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు, దృఢంగా ఉంటారు, సవాళ్లను అధిగమిస్తారు. దైవ కార్యాలలో పాలు పంచుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వృషభ, సింహ, ధనస్సు, వృశ్చిక రాశుల వారు ఈ 45 రోజులు అంటే ఆగస్టు 18 వరకు అద్భుతంగా జీవిస్తారు. ఏ పని తలపెట్టినా అందులో విజయాలను సాధిస్తారు. అయితే ఈ 4 రాశుల వారు ఈ 45 రోజులు కొన్ని పరిహారాలను పాటిస్తే కుజుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అవేమిటంటే, ఈ 4 రాశులకు చెందినవారు సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి. దుర్గా గణపతిని ఆరాధిస్తూ ఉండాలి. మంగళవారాలు ఆంజనేయుడికి పూజ చేసి ఎర్ర కుక్కకు ఆహారం తినిపించాలి, లేదా ఎర్ర ఆవుకు కందిపప్పు తినిపించాలి. ఎర్ర ఆవులు లేకపోతే తెల్ల ఆవులకు కూడా కందిపప్పును తినిపించవచ్చు. ఎర్రని పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని, గణపతిని పూజించాలి. ఈ 4 రాశులకు చెందిన స్త్రీలు 7 మంగళవారాలు 7 ముత్తైదువులకు ఎర్రని పూలు, ఎర్ర జాకెట్టు, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ దానం చేయాలి. ఈ పరిహారాలను ఈ 45 రోజులు పాటిస్తే మీకు కుజుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా ఉండగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.